భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ శృతి మెత్తని హెచ్చరిక చేశాడు. అది కూడా ఐసీసీ ప్రపంచకప్ 2019కి మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ద్రవిడ్ హెచ్చరించాడు. వచ్చే ప్రపంచకప్ను గెలవడం అంత సులభం కాదని ఆయన తేల్చి చెప్పాడు. గత 2 సంవత్సరాలుగా టీమిండియా మంచి దూకుడు మీద ఉంది. కానీ ఇటీవల సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన T20 వన్డే సిరీస్లలో కోహ్లీ సేన చిత్తుగా ఓడిపోయింది. విదేశీ గడ్డలపై విజయభేరి మోగించి చరిత్రను తిరగరాసిన భారత్ ప్రపంచకప్ టోర్నీకి ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో ఓడిపోవడం సగటు భారతీయ క్రికెట్ అభిమాని జీర్ణించుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో కోహ్లీకి రాహుల్ ద్రవిడ్ ఓ శృతి మెత్తని హెచ్చరిక చేశాడు. ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఓటమితో భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ వేదికగా జరిగే ప్రపంచకప్ టోర్నీలో ఎంత మేరకు రాణిస్తో చెప్పలేమన్నారు. వరల్డ్ కప్ గెలుచుకోవడం భారత్కు అంత ఈజీ కాదనిపిస్తోంది. ఆస్ట్రేలియాతో మనం 2.3 తేడాతో వన్డే సిరీస్ ఓడిపోయాం. ఇది మంచి పరిణామమే అనిపిస్తుంది. ప్రపంచకప్ టోర్నీకి మనకింకా ఎంత సన్నద్ధం అవ్వాలో తెలియజేసింది. దీన్ని బట్టి టోర్నీలో భారత్ ప్రతి జట్టులో చాలా టఫ్ కాంపిటీషన్ ఎదుర్కొంటుందని చెప్పవచ్చు. 2 ఏళ్లుగా భారత్ చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకుంటుందని రాహుల్ ద్రావిడ్ చెప్పాడు. వన్డే క్రికెట్లో 2 ఏళ్లుగా భారత్ 1గా రాణిస్తుంది. అలా చూస్తే మనకు వరల్డ్ కప్ గెలవడం చాలా సులువైన పనే. కానీ ఇటీవల ముగిసిన సిరీస్ను బట్టి చూస్తే టీమిండియా చాలా గట్టి పోటీని ఎదుర్కొంటుందనిపిస్తోందని రాహుల్ ద్రావిడ్ అభిప్రాయపడ్డాడు.